ఎన్డీఏ కూటమికి చిలకిచ్చారు పరిపూర్ణానంద. హిందూపురం టికెట్ విషయంలో షాకింగ్ కామెంట్స్ ఇచ్చారు. టికెట్ విషయంలో పునరాలోచన చేయకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. హిందూపురం టికెట్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి. 1 ఇయర్ గా బీజేపీ తరఫున ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైతే సీటు నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు కాదు, పొత్తులు పెట్టుకోవడానికి ముందే హిందూపురం నుంచి పోటీ చేస్తానని బీజేపీ పెద్దలకు చెప్పానన్నారు. లేదంటే హిందూపురం ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు పరిపూర్ణానంద. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్న మాటలు ఏంటంటే, స్వామీజీకి ఇస్తే ముస్లింలందరూ మాకు దూరం అవుతారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఒక ముస్లింల కోసం ఒక స్వామీజీని తాకట్టు పెట్టడానికి ఆయన సిద్ధమైపోయాడు. ముస్లింల కోసం 85% హిందువుల ఓటు బ్యాంకుని బొందలో పెట్టడానికి ఆయన సిద్ధమైపోయారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినన్న ఆయన బీజేపీ నేతల్లా మాటలు మార్చే వ్యక్తిని కాదంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన బీజేపీ నేతల చేతుల్లో ఏమీ లేదన్నారు. దక్షిణాదిలో హిందూపురం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం అన్నారు. హిందూపురం అంటే హిందూ అని పేరులోనే ఉందని, అందుకే హిందూపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు.